ఆంధ్రప్రదేశ్లో కొత్త ముఖ్యమంత్రిగా కొలువు తీరిన జగన్మోహన్ రెడ్డి తాను ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటి అమలు చేయటం ప్రారంభించారు. అందులో అత్యంత కీలకమైనది ఆయన చేయగలుగుతారా లేదా అని ఆయన అభిమానులు సైతం సందేహించేది మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం, పెద్ద సమస్య, పెద్ద సామాజిక రుగ్మత. ఈ మద్యపానం రుగ్మతను అరికట్టడానికి చాలా దేశాలలో చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. అలాగే ఇండియాలో కూడా చాలా కాలంగా చాలా రాష్ట్రాల్లో చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవి పూర్తిగా విజయం సాధించిన దాఖలాలు లేవు. అందువల్ల ప్రజల్లో సహజంగానే అనేక సందేహాలు వస్తాయి. మద్యపాన నిషేధం సూత్రరీత్యా అద్భుతమైన ఆలోచన. కుటుంబాలలోనూ, ముఖ్యంగా స్త్రీల పట్ల హింసాకాండను అణచివేయటంలో మద్యపాన నిషేధం బాగా ఉపయోగపడుతుంది. అలాగే కుటుంబాలలో బాలబాలికల పురోభివృద్ధికి మద్య నిషేధం వల్ల తగిన ఆర్థిక వనరులు సమకూర్చుకోగలుగుతారు. ముఖ్యంగా మగవారిలో మద్యపానం ఎక్కువ కావటం వల్ల కుటుంబాలను అశ్రద్ధ చేయటం, సమాజంలో హింసాకాండ చెలరేగటం వంటి అనేక సామాజిక రుగ్మతలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా గుర్తించారు. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఈ ప్రయత్నం చేశారు. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ మద్యపాన నిషేధాన్ని ఒక సామాజిక ఉద్యమంగా చేయడానికి చాలా ప్రయత్నించారు, కొంతమేర విజయం సాధించారు. ఆయన నైతిక ఒత్తిడి వల్లనే ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలలో మద్య నిషేధాన్ని సూత్రప్రాయంగా అంగీకరించి అమలు చేయటానికి చూశారు. గుజరాత్, ఆయన మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్లో ఇప్పటికీ మద్యపాన నిషేధం అమలు జరుగుతూనే ఉంది. కానీ ఎంత విజయవంతంగా అమలు జరుగుతున్నది అన్న దాని మీద మాత్రం చాలా సందేహాలు ఉన్నాయి. గాంధీజీ మద్యపాన నిషేధం ఉద్యమం చేయటం వల్లనే మన రాజ్యాంగంలో ఆదేశక సూత్రాలలో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఈ మద్యపాన నిషేధం నీరుగారిపోవటాన్ని అందరూ గుర్తించాలి. కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్ అంటూ తెలుగు కవులు చాలామంది మంచి అద్భుతమైన గీతాలు రాయటమే కాకుండా ఊరూర భజనల రూపంలో ప్రచారం చేసేవారు. అటువంటి సామాజిక స్ఫూర్తి ఇప్పుడు కొరబడింది. ప్రజల్లో డబ్బు ఏవా పెరగటం, ఒక సామాజిక స్ఫూర్తి లోపించడము, కేవలము డబ్బు చుట్టూ ప్రపంచం తిరగటం, సమాజం తిరగటం వల్ల మద్యపానం అనేది ఒక యాక్సెప్టెడ్ వాయిస్, అంటే మన సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా కనిపిస్తున్నది. ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నకముందు అంతకుముందు కూడా మద్య నిషేధ ప్రయోగం జరిగింది. రాజగోపాలాచారి మద్య నిషేధాన్ని 1952లో ప్రారంభిస్తే అది చాలా కాలం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కోస్తా రాయలసీమ ప్రాంతంలో 1967 వరకు మద్యపాన నిషేధం అమలు జరిగేది. తర్వాత దాన్ని క్రమంగా నీరుగారు చేస్తూ మద్యపానాన్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఎన్టీ రామారావు ఈ మద్యపాన నిషేధాన్ని 1994 అనుకుంటాను, ఆయన ఖచ్చితంగా గుర్తులేదు నాకు, ఆ సమయంలో మద్యపాన నిషేధాన్ని పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు 1997లో మద్యపానాన్ని పూర్తిగా ఎత్తివేశారు. ఈ మద్యపానాన్ని నిషేధించడానికి అమెరికాలోను, ఇతర యూరప్ దేశాలలోను, ఇండియాలో కూడా జరిగిన ప్రయత్నాలు చాలా విఫలమయ్యాయి. 1920లో అనుకుంటాను యుఎస్లో మద్యపానం నిషేధిస్తూ బూట్లెగ్గింగ్ను తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ అనేక చట్టాలు చేశారు. కానీ 1933లో ఈ చట్టాలను ఎత్తేయాల్సి వచ్చిందండి. ఎత్తేసి మద్యపానాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఈ మద్యపానాన్ని అరికట్టగలరు అనే అంశాన్ని మనం గుర్తించాలి. దాన్ని చాలామంది ప్రజలు చర్చిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మద్యపానం విరివిగా ఉండేది. ఈ జాడ్యం అనండి, ఇదేని ఆంధ్ర ప్రాంతంలో కూడా విపరీతంగా విస్తరించింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వాలే మద్యపానాన్ని ప్రోత్సహించే దశకి వచ్చేసింది. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ దాన్ని తిరగదోడటానికి చాలా ప్రయత్నం జరగాలి. కేవలము ఆర్థికపరమైన అంశాలుగా దీన్ని తీసుకుంటే ఎక్సైజ్ ద్వారా ప్రభుత్వానికి సమకూరే ఆదాయం 6-7 వేల కోట్లు 8 వేల కోట్లు మాత్రమే ఉంటుంది. కానీ దీనివల్ల సమాజానికి జరిగే నష్టం మాత్రం చాలా అపారంగా ఉంటుంది. దానికి మెడికల్ కాస్టు, మళ్ళీ వైలెన్స్ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇవన్నీ లెక్కేస్తే ప్రభుత్వం దానికంటే ఎక్కువే ఖర్చు పెడుతుంది. కానీ ఈ ఒకేసారి
ఆర్థిక ఒత్తిడి ఉన్న రాష్ట్రంలో ఒకేసారి 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నదా? ఇలా కోల్పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు అమలు చేయగలుగుతారా అన్న సందేహం చాలామంది ప్రజల్లో ఉంది. ఇది చాలా జెన్యున్ ఇష్యూ అండి. జగన్మోహన్ రెడ్డి కూడా, ముఖ్యంగా ఆయన సలహాదారులకు, ఆయన చుట్టూ ఉన్న పాలనా యంత్రాంగానికి ఇదొక పెద్ద సవాలుగా మారుతుంది. కానీ ఈ సవాలును ఎదుర్కోవడం నిజానికి అంత కష్టంగా ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మద్యపాన నిషేధాన్ని డీగ్లామరైజ్ చేయొచ్చు. మొదటి దశలో బెల్ట్ షాపులను అదుపు చేస్తూ డీగ్లామరైజ్ చేయొచ్చండి. 2017లో బెల్ట్ షాప్ రిలేటెడ్ కేసులు 12,607 కేసులు రిజిస్టర్ చేశారు. 12,849 మంది అరెస్ట్ చేశారు. కానీ ప్రభుత్వం ఇది ఏదో నామమాత్రంగా చేయటమే తప్ప చిత్తశుద్ధితో బెల్ట్ షాపులను అరికెట్టే ఉద్దేశంతో చేసింది కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక బెల్ట్ షాపులను నడిపే ప్రాంతంలో ఎవరికైతే లైసెన్స్ ఉందో ఆ లైసెన్సును రద్దు చేస్తామని తీవ్రంగా హెచ్చరించడం వల్ల బెల్ట్ షాపులు నిర్వహించేవారిలో ఇప్పటికే సంచలనం ప్రారంభమైంది. వాళ్ళు బెల్ట్ షాపులు మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం ఇటీవల 2016లో మద్యపానాన్ని నిషేధించిన బీహార్ రాష్ట్రం అనుభవాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. బీహార్లో మద్యపాన నిషేధం వల్ల వచ్చిన ఆదాయం కోల్పోయినప్పటికీ బీహారు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్థిరంగా వ్యవహరిస్తున్నది. నితీష్ కుమార్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. చట్టాలను చాలా కఠినతరంగా రూపొందించడమే కాకుండా వాటిని అమలు చేస్తున్నారు. ఈ మద్యపాన నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన 7,000 మందికి పైగా ఇప్పటికే జైల్లో ఉన్నారు. మరికొంతమందిని జైలులో పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనుకాడటం లేదు. అలాగే గుజరాత్లో ఉదాహరణ తీసుకుంటే, గుజరాత్లో మద్యపాన నిషేధం నిజానికి విజయవంతమైందని చెప్పడానికి కొంచెం సందేహించాల్సిందే. గుజరాత్లో కూడా కఠినతరమైన చట్టాలు ఉన్నాయి. అక్రమ సారా వల్ల కానీ, కల్తీ సారా వల్ల కానీ ఎవరైనా మృతి చెందితే అది తయారు చేసిన వారిని ఉరిశిక్ష వేయటానికి చట్టాలు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ చట్టం కింద ఎవరిని ఇప్పటి వరకు ఉరితీసిన దాఖలాలు లేవు. అలాగే సాయంత్రం అయ్యేసరికి గుజరాత్ రాష్ట్రంలోకి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా రాజస్థాన్ నుంచి అపారంగా మద్యం దిగుమతి అవుతుంది. ఈ పాలనా యంత్రాంగంలోను, ముఖ్యంగా పోలీసు యంత్రాంగంతోనూ, ఎక్సైజ్ యంత్రాంగంతోనూ ఉన్న బలహీనతల వల్ల వారిని అవినీతమయం చేసి లిక్కర్ ప్రవాహం విపరీతంగా జరుగుతుంది. నేను స్వయంగా సూరత్లో ఈ అనుభవం నా కళ్ళతో చూశానండి. సాయంత్రం అయ్యేసరికి ఎవరికైనా లిక్కర్ అవసరం ఉంటే వాళ్ళు టౌట్స్ అంటాము, అంటే బ్రోకర్లు అనండి, వాళ్ళని తిరిగి మీకు ఏమన్నా అవసరమా అన్నట్టుగా మాట్లాడతారండి. హోటళ్ళ చుట్టూ పబ్లిక్ ప్లేసెస్లోనూ వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. గుజరాత్లో మద్యపాన నిషేధం చాలా విజయవంతంగా అమలు జరిగిందని ఎవరైనా భ్రమపడితే అంతకంటే తప్పుడు ఆలోచన ఒకటి ఉండదు. గుజరాత్ అధికారికంగా మద్యం అమ్మటం లేదు, కానీ అనధికారికంగా మద్యం వెల్లువలై ప్రవహిస్తున్నది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పోలీసులు, ఇతర అధికారులు, రాజకీయ నాయకుల జేబుల్లోకి పోతున్నదని మనం అనుమానం లేకుండా చెప్పవచ్చు. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు వహించాలి. ఇది చాలా పెద్ద సవాలు. ఇది నిజానికి ఒక యువ నాయకుడికి ఇటువంటి పెద్ద సవాలును స్వీకరించటం, దానిని విజయవంతంగా అమలు చేయడం సాధ్యమేనా అన్న సందేహాలు తప్పకుండా ప్రజల్లో కలుగుతాయి. ఇప్పటికే మద్యపానం, ముఖ్యంగా యువతలో మద్యపానం విపరీతంగా విస్తరించడం వల్ల జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తే అది ఆయన పబ్లిక్ పాపులారిటీని కూడా కొంచెం దెబ్బతీసే అవకాశం ఉన్నది. కానీ దీనివల్ల ముఖ్యంగా మహిళల్లోనూ, బాలబాలికల్లోనూ ప్రభుత్వం పట్ల తీవ్రమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలి. ఈ అమలు చేయడంలో నితీష్ కుమార్ అనుసరించిన పద్ధతులను కొంచెం జాగ్రత్తగా అధ్యయనం చేయటం మంచిది. ఆయన మద్యపాన నిషేధం చేయటమే కాకుండా మద్యం వల్ల వచ్చే నష్టాన్ని ప్రజల్లో ప్రచారం చేయటానికి తీవ్రమైన కృషి చేశారు. ఒక రోజున 3 కోట్ల మంది బీహారీలు ఒకరితో ఒకరు చేతులు కలిపి మానవహారాన్ని సృష్టించి మద్యపానానికి మేము అందరం వ్యతిరేకమనే నినాదాలు చేయటం దీనికి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. బెల్ట్ షాపులను మూసివేసిన తర్వాత క్రమంగా పాఠశాల విద్యార్థులను, మీడియాను, రాజకీయ నాయకులను, సామాజిక కార్యకర్తలను
ముందుంచి ఇటువంటి చైతన్యము స్ఫూర్తి వహించే కార్యక్రమాలను చేపట్టడం సబబుగా ఉంటుంది. ముందును ప్రజలను మద్యపాన నిషేధానికి ముందు ప్రజలను సిద్ధం చేయాలి, పబ్లిక్ ఒపీనియన్ని చాలా పటిష్టం చేయాలి. అప్పుడు మాత్రమే మద్యపానం కొంతవరకైనా విజయం సాధించే అవకాశం ఉంది. మద్యపానాన్ని నీళ్లు గార్చడానికి దక్షిణాదిన బాగా బలపడిపోయిన లిక్కర్ మాఫియా గట్టి ప్రయత్నమే చేస్తుందని మనం వేరే చెప్పనవసరం లేదు. ఇటువంటి ప్రయత్నాన్ని కూడా ఎదుర్కోగల సత్తా మన పాలనా యంత్రాంగానికి ఉందా, మన రాజకీయ నాయకత్వానికి ఉందా అన్న అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. 1994 ఎన్టీఆర్ మద్య నిషేధం విధించినప్పటికీ తండాలలోనూ ఇతర గ్రామీణ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ సారా తయారు చేసి పట్టణాలకు ఎగుమతి చేయటం అనేది నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. అలాగే ఈ తండాల్లో సాంప్రదాయంగా మద్యాన్ని ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉన్న కొన్ని తాండాలు తెగలు ఈ మద్యం అక్రమ మద్యం విక్రయం ద్వారా బాగా లక్షల రూపాయలు ఆర్జించడం కూడా నేను చూశాను స్వయంగా. వీళ్ళు ఈ తాండాలలో బ్రహ్మాండమైన అద్భుతమైన భవనాలను నిర్మించుకుని వారు సుసంపన్నం అయ్యారు. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇలా పక్కదారి పట్టడము అనేది చాలా స్పష్టంగా జరుగుతుందండి మద్యపాన నిషేధ సమయంలోనూ. అలాగే అప్పటి వరకు న్యాయబద్ధంగా లిక్కర్ అమ్మేవాళ్ళు, లిక్కర్ తాగేవాళ్ళు దాన్ని ఇల్లీగల్ పద్ధతిని అక్రమ మార్గంలో వాళ్ళు లిక్కర్ తాగటము, లిక్కర్ తయారు చేయటము జరుగుతుందండి. ఈ లిక్కర్ వ్యసనాన్ని అంత తేలిగ్గా తీసేయటం లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగాను మన ఇండియాలో కూడా గణాంకాలను పరిశీలిస్తే 30% ప్రజలు అప్పుడప్పుడు మద్యాన్ని స్వీకరిస్తారన్నది అది గణాంకాలు చెబుతున్నది. అందులో 10% మంది రెగ్యులర్గా కూడా మద్యాన్ని ఎంతో కొంత స్వీకరించడం అనేది జరుగుతూ ఉన్నది. అందులో 2-3% మంది వాళ్ళు తీవ్రమైన ఎడిక్ట్స్, ఆల్కహాలిక్స్ తయారైపోయి సమాజానికి సమస్యగాను కుటుంబాలకు సమస్యగా తయారవుతున్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 47 ఆదేశ సూత్రాలను అమలు చేయటం చాలా మంచిదే, కానీ ఈ అమలు చేసే ముందు ఇతర రాష్ట్రాల అనుభవాలను పరిశీలించి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని దశల వారీగా క్రమబద్ధంగా చేయటం మంచిది. జగన్మోహన్ రెడ్డికి ఆ సామర్థ్యం ఉన్నది. ఆయన చాలా క్రిటికల్గాను క్లినికల్గాను ఆలోచించే వ్యక్తి. అందువల్ల మాఫియాలను అరికట్టడం ఆయన వల్ల సాధ్యమే, కానీ గట్టి పోరాటం చేసే వరకు ఈ మాఫియాలు తమ పోరాటాన్ని వదలవని, ఆల్కహాలిక్స్ని చేతిలో పెట్టుకుని వాళ్ళు మద్యాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల దశల వారీగా ప్రయత్నం చేయటం బాగుంటుంది. ఈ అంశాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించి స్టెప్ బై స్టెప్ వెళ్ళటం మంచిది అని నేను అభిప్రాయపడుతున్నాను.